ఏం రా వారి, ఎందుకు బడికి పోలేరా? మంచిగా పంతులు చెప్పేదిని చదువుకునేదానికి ఏం నొప్పి అవుతున్నదిరా? గాడిదున్నట్టున్నో బడికి పోయేదానికి ఏమైతున్నదిరా? ఏం చేస్తావు మరి? గుడ్డిగుర్ర పండ్లు తోముతావా, గాడిదలు కాస్తావా అని చిన్నప్పుడు అవ్వయ్యలు తిట్టేది కదా. కానీ ఇప్పుడు అదే గాడిదల బిజినెస్ మంచి ఊపు మీద ఉన్నది, చూస్తున్నాం కదా. అందుకనే ఈ అన్న ఏం ఉపాయం చేసిండంటే, ఉపాయం ఉన్నోడు ఉల్లిగడ్డ కోసి ఊరందరికీ కూర వండుతాడు అన్నట్టు ఉపాయం ఉన్న ఈ అన్న తాను గాస్తున్న గొర్రెలకు అదనంగా గాడిదలను కొని గట్టిగా పైసలు సంపాదిస్తున్నాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం ఊరు రైతన్న వెంకటరెడ్డి చిన్నప్పటి సంది గొర్రెలనే కాస్తున్నాడట. మంచిగా ఆర్థికంగా ఎదిగిండట. మరి ఆదాయం సరిపోతే లేదనుకున్నాడో ఏమో గాని వాళ్ళ ఊర్లో అందరికంటే ఇచ్చంతరంగా ఉపాయం చేసి ఇగో ఇంతగనం గాడిదలను కొన్నాడు, వ్యాపారం చేస్తున్నాడు. చెప్పవే అన్న, ఎవరు చెప్పిండ్రే గాడిద పాల వ్యాపారం చేయాలని? గాడిలు ఫాములు గట్ట పెట్టారు, పాలు గట్ట బాగా సేల్స్ అవుతున్నాయి అది అంటున్నారు. సరే అసలు దాని గురించి అయితే తర్వాత తెలుసుకుందాం. మనకు ఎలాగా గొర్రెలు మేపెత్తున్నాం కదా, వాటితో పాటుగా గాడిదలు కూడా మేపెద్దామని సరదాగా ఉండి కొన్నానండి. అబ్బర బిడ్డో, ఇన్నారులా దీన్ని బట్టి చూస్తే అన్న సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటాడు. యూట్యూబ్లా గాడిదల ఫామ్ల గురించి తెలుసుకొని కొన్నాడట. మరి లీటర్ ఎంత కమ్ముతున్నావు? దీనావు ఎన్ని పైసలు వస్తున్నాయే? 2000 అంటున్నానండి. ఎవరు వచ్చినా పట్టుకెళ్తున్నారండి. అలాగే వాళ్ళు ఫోన్ చేస్తే రేపు పొద్దున్నే పట్టుకెళ్తున్నారు. ఇన్నారులా లీటరు 2000 రూపాయలు అమ్ముతున్నాడట. అన్న కొట్టించి పెట్టిన ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి తమిళనాడు రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చి పాలు కొంటపోతున్నారట. బిజినెస్ మంచిగా ఉన్నది, కొన్ని రోజుల్లో ఇంకిన్ని గాడిదలను కొంటా, వ్యాపారాన్ని విస్తరిస్తా అంటున్నాడు. కానీ అన్నది మామూలు ఐడియా కాదు పోండ్రి. వాళ్ళే వీళ్ళో అప్పుడప్పుడు గాడిదల బిజినెస్ అంటారు కానీ ఎవ్వరు చెయ్యరు. కానీ అన్న గాడిదల బిజినెస్ను ఏం నామోషిగా చూడలేదు. కష్టాన్ని నమ్ముకున్నాడు, పైసలు సంపాదిస్తున్నాడు. కష్టే ఫలి.